కేటాయింపుపై ప్రభుత్వం వెనక్కి. ప్రభుత్వ ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్లో ఓ సినీ దర్శకుడు భూ కేటాయింపుపై వైకాపా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అన్నమయ్య జిల్లా బీ కొత్తకోట మండలంలోని కొండపై 2 ఎకరాల భూమిని మినీ స్టూడియో కోసం కేటాయించాలన్న ఆలోచన విరమించుకుంది. యాత్రా 2 సినీ దర్శకుడు మహి వి రాఘవకు హార్సిలీ హిల్స్లోని క్రీడా శిక్షణ కేంద్రానికి చెందిన 2 ఎకరాలను అప్పగించడానికి గతంలో ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దాన్ని ఈనాడు చెడగొట్టింది అన్నటువంటి వార్తని సగర్వంగా రాసుకున్నారు. కేవలం మా వాళ్ళు ఉన్నటువంటి చోట్ల మాత్రమే డెవలప్ కావాలి, రాయలసీమ డెవలప్ కావాల్సిన ఎట్టి పరిస్థితులు అంగీకరించడం. హైకోర్టు అక్కడికి తెస్తే ఒప్పుకోం, అట్లాగే సినీ ఇండస్ట్రీ అక్కడికి వస్తానంటే ఒప్పుకోం అన్నటువంటి ధోరణిలో ఒక విషపూరితమైనటువంటి ప్రచారం చేసి దాన్ని చెడగొట్టామని సగర్వంగా చెప్పుకుంటోంది. ఇకపోతే సాక్షి, ఇటు పేదల సైన్యం అటు పెత్తందారుల పటాలం అంటూ రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40% సీట్లను బీసీలకే ఇచ్చిన సీఎం జగన్ రాజ్యాంగపరంగా రిజర్వేషన్ లేకున్నా బలహీన వర్గాలకు 48 శాసనసభ 11 ఎంపీ సీట్లు, అసెంబ్లీ ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాల్లో 100 సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే, సేవే పరమావధిగా నిజాయితీ కులమానంగా విద్యావంతులు సామాన్యులకు పట్టం, ఉపాధి కూలీ లక్కప్ప, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు, కార్మికుడు ఖలీల్ అహ్మద్, రైతు బిడ్డ తిరుపతిరావుకు అవకాశం, రాజకీయ సాధికారతతో సీఎం జగన్ బలంగా అడుగులు, దేశ చరిత్రలో ఇది రికార్డ్, 156 శాసనసభ 20 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి, 33 శాసనసభ 4 లోక్సభ స్థానాల్లోనూ బీసీలకు ఛాన్స్ బడుగులకు ఇచ్చింది 23%, ఓసీలకు కేటాయించిన 75 స్థానాల 30 చోట్ల సొంత సామాజిక వర్గానికి చంద్రబాబు ఛాన్స్, కోట్లు కుమ్మరించే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్ఆర్ఐలు, ఆర్థిక నేరగాళ్లు, నేర చరిత్రలకే బాబు టిక్కెట్లు, బడుగులకు మరోసారి వెన్నుపోటు అంటూ సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టారు, మేము కరెక్ట్గా చేశామంటూ సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి ఆ కోణంలో నుంచి హైలైట్ చేసింది. లేకపోతే